రేపు మున్సిపల్స్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. మొత్తం 80 కార్పొరేషన్లు ఎనానిమస్ అయ్యాయి. అలాగే 3 ఎంఐఎంకి చెందినటువంటి కార్పొరేషన్లు ఎనానిమస్ అయ్యాయి. 80 టీఆర్ఎస్కు ఎనానిమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కీలకమైనటువంటి అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ఉన్నాయి ఆయా పార్టీలు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తోంది. 2 రోజుల పాటు అభ్యర్థులను క్యాంపుల్లోనే ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం కల్పించింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ విజయబాబుట ఎగరవేసే ఒక కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు క్యాంపుల్లోనే అభ్యర్థులను ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆయా అభ్యర్థులకు విప్లను జారీ చేసే అధికారం కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి తెలంగాణలో. రేపు మున్సిపల్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి నినాదంతో టీఆర్ఎస్ ముందుకు వెళితే ఎలాంటి అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్కు ఓటేనంటూ కాంగ్రెస్ వెళ్ళింది. ఈ 2 పార్టీలు కాదు, బీజేపీయే ముందున్నటువంటి ఆశ అంటూ బీజేపీ ఎలక్షన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. రేపు రిజల్ట్స్ రానున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయా అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రధానంగా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ఉంది. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. విప్పు జారీ చేయడం కూడా జరిగింది. కేసీఆర్ 2 రోజుల పాటు వీరిని క్యాంపుల్లోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రేపు రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి.